పెద్దరాయిల తరపు నుంచి కంటెంట్ చేయడానికి ఈ రోజు ఒక క్రేజీ కాంబినేషన్ రాబోతుంది. నాకు తెలిసి ఈ ఎపిసోడ్ అండ్ ఈ స్కిట్ చరిత్రలో నిలిచిపోతుంది. సో లెట్ మీ వెల్కమ్ దిస్ క్రేజీ కాంబినేషన్ పెద్దనాన్న సుధాకర్ అలాంగ్ విత్ డైలాగ్ కింగ్ దుర్గా రావు. కంటెంట్ ఏంటంటే దుర్గారావు డైలాగులు చెప్పడంలో ఫేమస్, అది మొత్తం పటాస్ చరిత్ర తెలుసు. కానీ నేను అద్భుతంగా పాడతాను, అది దేశం మొత్తం తెలుసు. నాకు పాటలు మాత్రం అసలు రావు, పదాలు మిస్టేక్ అవుతుంది. నేను నా ప్రాబ్లం అంటే ఒక డైలాగులు చెప్పిన డైలాగ్ మిస్ అవుతుంది. అవి డైలాగులు నాకు దుర్గారావు నేర్పిస్తాడు. దుర్గారావు ఏమో నా గురు, కానీ పాటలు నేను గురు దుర్గారావుకి. ఇది ఎలా ఉంటుంది చూద్దాం. దుర్గాకి డైలాగులు సుధా నేర్పిస్తాడు, సుధాకర్ పాటలు నేర్పిస్తాడు. ఎవరైనా ఆర్టిస్ట్ కావాలంటే యాక్టింగ్ స్కూల్ పెట్టాలి. మనకి యాక్టింగ్ స్కూల్ అక్కడలో ఏకంగా సింగల్ తోని వేరే వాళ్ళకి యాక్టింగ్ నేర్పిద్దా అట్టంటోని. నాకు ఒక శిష్యుడు ఉన్నాడు, కర్మరా బాబు సార్ సార్ బాబు సార్. మీ ఫీజ్ ఎంత సార్? ముందు డైలాగ్ నేర్చుకోవని మాట్లాడతారు అబ్బా, కొంచెం ఆగం పడకండి. ఓకే సార్, చాలు సార్, టైం ఉండదు అసలు ఎప్పుడు. కానీ మీకు ఒక 5 నిమిషాలు ఇస్తున్నారు. 5 నిమిషాలు ఇస్తారు? 5 నిమిషాలకి ఒక 5000 ఇవ్వాలి. ఏది 5 నిమిషాలకి? ప్రపంచంలో ఎవరైనా 10 మందిని చేస్తారు, నేను అట్ట కాదు. మంచి మంచి కూర్చోబెట్టి నేర్పిస్తా, నుంచోబెట్టి నేర్పిస్తా. చూడు ఏమన్నా అర్థమైందా? ఏం అర్థం కాదు మనకి. నాకే అర్థం కాలేదు. సరే చెప్పండి. ఇప్పుడు ఏంటంటే అద్భుతమైన డైలాగు, సేమ్ అట్లానే చెప్పాలి. ఓకే సార్. ఏమంటి ఏమంటి జాత గీతన ఈర్ధ్యం ఎంత బా, ఈర్ధ్యం ఎంత బా, ఎంత మాట ఎంత మాట, ఇది చచ్చి పరిచయ కానీ నా పరిచయ కాదని చెప్పు. సేమ్ నాలాగే చెప్పు. ఏమంటివి ఏమంటివి, ఎంత మాట ఎంత మాట చెప్పు. అనుకో అట్లా అనుకో. ఏమంటివి ఏమంటివి, ఎంత మాట ఎంత మాట చెప్పు. ఏమంటివి ఏమంటివి, ఎంత మాట ఎంత మాట. భలే చెప్పా. ఇంకా ఇంకొక ముందుకెళ్దాం. ఇది చచ్చి పరిచయ కానీ నా పరిచయ కాదే అని చెప్పు. ఇది చచ్చి పరిచయ కానీ నా పరిచయ కాదే. చచ్చి ఎందుకు వచ్చింది మధ్యలో? సెలబ్రిటీ అయిన ముక్కా అవినాష్ గారు మీతో ఇద్దరితో వచ్చి ముఖాముఖి అనే ప్రోగ్రామ్ చేయాలనుకున్నారంట. లెట్స్ వెల్కమ్ సార్. నమస్కారం సార్. నమస్తే. నమస్తే అండి సార్. ఏం పేరమ్మా నీ పేరు? సార్ నా పేరు సుధాకర్ అండి. యా నీ పేరు ఏం పేరు? నా పేరు దుర్గారు. మీ ఇద్దరు మంచి టాలెంటెడ్ పర్సన్స్. యా ఏంటంటే మీ ఇద్దరు ఒక వార్ సార్, డైలాగ్స్ వార్ అండ్ సాంగ్స్ వార్. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఏం చేయాలి సార్? నువ్వు డైలాగ్ బాగా చెప్తావా, నువ్వు సాంగ్ బాగా పాడతావా చూద్దాం. ఎవరు బాగా చెప్తారో వాళ్ళకి ఈ రోజు 250 రూపాయలు ఇస్తాయి. ఓకేనా సార్? ఈ ప్రోగ్రామ్ పేరు ఏంటి సార్? ఈ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే అత్తిందాం తిగిదిందాం అద్దిందాం ఇద్దిందాం. రౌండ్ 1 ఇద్దరు డైలాగ్ వారు, రౌండ్ 2 లో ఇద్దరు సాంగ్స్. రౌండ్ నెంబర్ 1 డైలాగ్ వార్. ఓకే ఇప్పుడు మా ముందుకు వస్తున్నాడు డైలాగ్ చెప్పడానికి దుర్గారావు, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. దుర్గారావు అన్నయ్య టెన్షన్ పడద్దు. ఓకే అన్నయ్య డైలాగ్ బాగా చెప్తే చూడ చూడ చూడు అక్కడ ఏం లేదు ఈ పక్క చూడు. అక్కడ ఒక మరిచెట్టు ఉంది, ఆడికి వెళ్ళి యాదమ్మరాజు యాదమ్మరాజు అని పిలవని పిచ్చోడు బయటకు వస్తాడు. నీకు బాల్ అని గెప్పిస్తాడు అన్నేమని నాకు నాకు అన్నయ్య. సుధాకర్ అన్నయ్య నువ్వేం టెన్షన్ పడద్దు, భయంగా ఉందా? అవునన్నయ్య. ఓకే ఒకసారి అమ్మ వాళ్ళకి ఫోన్ చేయి, అమ్మతో మాట్లాడేసరి. అమ్మా నాన్న చెప్పినన్న చాలే పెట్టే ఇంకా చాలే పెట్టే ఇంకా నాన్నతో మాట్లాడతావా? మాట్లాడతాను. మాట్లాడొచ్చరి నాన్న. ఓకే వెరీ గుడ్. ఓకే రెడీ దుర్గారావు స్టార్ట్. ఇంటి పేరు డాను, ఒంటి పేరు సీను, అమితాబ్ బచ్చన్ కే పసిపాను. వీళ్ళు 70% గుడ్ కాల 80% డాన్ జీన్ 100 కొట్టి పరిపాటాలు ఎలా ఉంటాలి? చాలా బాగా చెప్పారు. నాకు తెలుసు నువ్వు చిన్నప్పటి బాగా చెప్తాను. ఓకే సుధాకర్ గారు మీద చెప్పండి. అనే నేను మెగాస్టార్ చిరంజీవి గారు చేస్తాను. ఓకే చాయిసెస్ ఇవ్వాలి, నువ్వేం చెప్పుకో డాడీ తప్ప చెప్తే దాడులు అడుగుతాయి.
కావలసిన వాడిని కళ్ళ ముందుకొస్తే ఆనందపడాలి గాని ఆశ్చర్యపోతారే. రాననుకున్నారా రాలేననుకున్నారా? ఈ రౌండ్ లో మరి గెలిచింది ఎవరంటే డైలాగ్ వాళ్ళు అద్భుతంగా చెప్పి గెలిచారు. మన హృదయాన్ని దోచుకున్నారు దుర్గా. సుధాకర్ గెలుస్తాడేమో అని చెప్పేసి కొన్ని వేల ఊర్లు ఇతని కోసం ఎదురు చూస్తున్నాయి. దండలు పట్టుకొని మెల్లేద్దాం అనుకున్నారు సుధాకర్. ఓకే, ఇప్పుడు జడ్జెస్ నడదావు, నువ్వు హెల్మెట్ అవుతున్నావా లేకుంటే ఇంకా నిష్ఠంలో ఉంటున్నావు? రీనా మేడం చెప్పండి, దుర్గారావుకి ఎలా ఇచ్చారండి మీరు? నాకు అర్థం కాదు, ఆయన ఏం చెప్పాడు? నాకెందుకో సుధాకర్ బాగా చెప్పాడని అనిపించింది. సుధాకర్ ని ఎలిమినేట్ చేస్తే ఈ షో నుంచి నేను వెళ్ళిపోతాను. ఓకే రవిశంకర్ మాస్టర్ చెప్పండి, ఏం చెప్పావు? అది పర్ఫార్మెన్సా దొంగ మెంటలోడా? అది పర్ఫార్మెన్స్ కాదురా. అదంతా కాదు, నాకు సుధాకర్ బాగా చెప్పాడండి. ఆయన కావాలని లేదు, దుర్గా అసలు బాగా చెప్పలేదు. దుర్గా అసలు బాగా చెప్పలేదు. ఓకే ఇదంతా డిస్కషన్ వద్దు. సుధాకర్ నెక్స్ట్ రౌండ్ కొంటున్నాడా? పిల్లమ్మ గిఫ్ట్ చేసుకుంటున్నాడా? ఓకే ఇప్పుడు సుధాకర్ ఉంటున్నారా లేడా అనేది రేపటి ఎపిసోడ్ చూద్దాం. ఓకే బాయ్. వెల్కమ్ బ్యాక్ టు అత్తిందాం ఇత్తిందాం. ఏ అత్తిందాం? సుధాకర్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సుధాకర్ ఈ ఎపిసోడ్ లో. అన్నయ్య చెప్పానా? నేను చేయమని చెప్పానా? నీ ఇష్టమా? ఓ నువ్వు యాంకర్ నేను చేసుకో, నువ్వే అన్నయ్య అని చెప్పేసి కాలు పట్టుకోవాలి నువ్వు. అన్నయ్య అన్నయ్య ఇప్పుడు కాదు, టేక్ లో. ఓకే రెడీ టేక్. అన్నయ్య అన్నయ్య వద్దన్నయ్య ప్లీజ్ అన్నయ్య అన్నయ్య. ఓకే నెక్స్ట్ రౌండ్ సాంగ్స్ వార్. ఎవరైతే బాగా సాంగ్స్ పాడతారో ఈ ద ఫైనల్ విన్నర్. ఏం అద్దిందాం ఇద్దిందాం, ఏది పడితే అద్దిందాం. సుధాకర్ అని ఆల్ ది బెస్ట్, నీకోసం ఓల్డ్ వెయిట్ చేస్తున్నాయి అని ఎప్పుడెప్పుడు తరిమి కొడదామా అని. ఓకేనా? నిలవదే మరి నిలవదే సిరి సొగసులు తడిసి ప్రేమదాసే కాళిదాసే ఎంత పొగిడినా అంత అరగని ఎందము. ఓకే ఓకే సూపర్ రాజు. గిఫ్ట్ మొత్తం తీసేసుకుంటా, మొత్తం గిఫ్ట్ దొబ్బేసలా ఉన్నాడు. ఓకే జడ్జెస్ సుధాకర్ ఎలా పడాడు? సుధాకర్ ఓకే అండి, కానీ నువ్వు ఏంటి ప్రచారానికి ఓకే అంటావు? నువ్వు ఏం చక్కగా చెప్పవా? తీసిపాడు చెప్తా నేను, చక్కగా చెప్పు. ఇదే బాగుంది చెప్పు. ఓకే అండి, అంటే నాకు సాంగ్స్ రౌండ్ కాబట్టి దుర్గారావు నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఆయన స్టోన్ గానీ ఆయన స్పష్టత బాగుంటుంది. రవిశంకర్ మాస్టర్ పడుకున్నాడు లేపండి అతనే. ఏంటా దరిద్రమైన పాట? అదో పాటనేనా? ఆ స్టార్టింగ్ ఏంటి? ఆ ఎండింగ్ ఏంటి? ఆ ఎత్తుకోవడం ఏంటి? నాకైతే అస్సలు నచ్చలేదు. ఫైనల్ గా నువ్వు గెలుస్తావా లేకుంటే ఈ బెత్తంగా గెలుస్తారా? ఓకే నువ్వే పాడాల్సింది ఇప్పుడు. ప్లీజ్ వెల్కమ్ దుర్గారావు. నిన్ను రోడ్డు మీద చూసినట్టు అది గౌనెత్తు కాదు, అది ఏంటి లగాయతు? నిన్ను రోడ్డు మీద చూసినట్టు ఓకే ఓకే చాలా బాగా ఎత్తాడు. ఎప్పుడు నీకు యాదమని గిఫ్ట్లు ఇస్తాడో కూడా తెలుసుకోవంటే రవిశంకర్ మాస్టర్ ఆ రాగం ఎత్తుకునే స్టైల్ చూసారు, అద్భుతం అండి. ఓకే రీనా మేడం మీరు చెప్పండి. నాకు నచ్చలేదండి. మీరు ఏంటి అన్ని నచ్చలేదు? పేమెంట్ ఇవ్వట్లేదు నాకు. ఎవరు ఇవ్వట్లేదు మీకు? మాకే ఇక్కడ దిక్కులేదు. నాకు పర్ఫార్మెన్స్ నచ్చలేదు. ఇది ఎందుకు నచ్చలేదండి? ఎంత బాగా ఎత్తుకున్నాడు. అసభ్యంగా మాట్లాడుతున్నట్టు నాకు. అసభ్యం ఏంటి అది? లగ్గ అయితే అలానే అంటారు.
నాకెందుకో ఈ రౌండ్ సుధాకర్ గెలిస్తే అసలు అసలు సుధాకర్ ఎలా గెలుస్తాడండి? ఏం మాట్లాడతారు మీరు? దుర్గా అంత బాగా ఎత్తిన తర్వాత ఎలా ఓడిపోతాడండి? ఎలా వెళ్ళిపోతాడు? ఏది అద్దిందా ఇద్దిందా, ఏది పెడితే అద్దిందా షో, ఇది కుక్కల షో కాదు, అర్థమైందా? నేను వాడు ఎత్తకుండా ఎత్తడం చూడాలి. నేను ఒక యాంకర్ అయి ఉండి ఒక జడ్జ్ గురించి అసభ్యంగా ఎలా మాట్లాడతారు? ఒక నిమిషం ఒక నిమిషం, మీరు ఎత్తిరు అంటున్నారు, మీరు ఎత్తలే అంటున్నారు. సరే ఇప్పుడు నేను ఎవరు చేయిస్తానో వాళ్ళే విన్నారు. ప్లే బ్యాక్ చేయండి సార్, రివైండ్ చేసి చూడండి. ఒక నిమిషం తిరిగి రివైండ్ చేయండి, మళ్ళీ చూడండి ఒకసారి. రోడ్డు మీద చూసినట్టు పాట రాసేవారు అరాలు రాశారండి. మీరు ఎత్తిండ్రు అంటే మీరు అంటున్నారు ఎత్తలేమి అంటారు. ఇప్పుడు నేను ఎవరు ఎత్తున్నా వైజ్ ఆఫ్ విన్నర్ అద్దిందా ఎత్తిందా, ఏది పడితే తిందాం. మాస్టర్ గ్రాండ్ ఫినాలే కాబట్టి మేము కూడా వచ్చేయండి. ఎవరైతే విన్నారో ఆ విన్నర్ చే రవిశంకర్ మాస్టర్ ఎత్తారు. ఓకేనా? రెడీ మ్యూజిక్. ఓకే రవిశంకర్ మాస్టర్, చాయిస్ యువర్స్. 3 2 1 ఓకే, నాకు చాలా హ్యాపీగా ఉంది. యాదమ్మ రాజు